విశాఖపట్నంలో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి భవనాలను గుర్తించుకుంటూ ఐఏఎస్ అధికారులు ఇచ్చినటువంటి కమిటీని ఆధారంగా చేసుకొని ప్రభుత్వం ఒక జీవో ఇస్తే ఆ జీవో అనేది రాజధాని తరలింపు వ్యవహారానికి సంబంధించి ఇంతకుముందు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఉల్లంఘన కిందకే వస్తుంది. కాబట్టి ఆ జీవోను కొట్టివేయండి అని చెప్పి అమరావతి పరిరక్షణ సమితి ఆ ట్రస్టీ గద్దె తిరుపతిరావుతో పాటు మరికొందరు అక్కడ వాళ్ళు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రిట్ పిటిషన్ దాఖలు చేస్తే అది విచారణకు వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తీవ్ర ఆగ్రహాన్ని అభ్యంతరాన్ని వ్యక్తం చేసుకుంటూ కొన్ని తీవ్రమైన పదాలతో విరుచుకుపడ్డారు ఆయన. ఎందుకని, ఈ పిటిషన్ దాఖలు చేయడం, ఈ పిటిషన్ పిల్గా కాకుండా రిట్ పిటిషన్ వెయ్యడం వెనక పూర్తిగా ఫోరం షాపింగే. అంటే వాళ్లకు కావలసినటువంటి న్యాయమూర్తి ముందుకు ఈ పిటిషన్ విచారణకు తెచ్చుకొని కావలసినట్లుగా తీర్పు తెప్పించుకోవడం. అర్థమవుతుందా? ఇట్లాంటివి చాలా చాలా జరుగుతాయి. కానీ ఈ మధ్య న్యాయస్థానాలు అవి ఇవి కార్యకలాపాల మీద కాసింత అందరికి అవగాహన వస్తుంది కాబట్టి జనాలకు అర్థమయ్యే పరిస్థితుంది. కానీ ఇంతకుముందు ఇంకా ఈ జస్ట్ ఇమాజిన్ ఎలా ఉండేదో పరిస్థితి. ఇప్పుడు ఇది కూడా వాళ్ళకు కావలసిన న్యాయమూర్తి ముందుకి వచ్చే విధంగానే పిటిషన్ అనమాట కన్స్ట్రక్టివ్గా ఫామ్ చేసుకున్నారట. శ్రీరామ్ అభ్యంతరం ఏంటి, అక్కడ దాగల అడ్వకేట్ నన్ను అసలు రిజిస్టర్ దీనికి నంబర్ ఎలా కేటాయిస్తారు? ఒక తప్పుడు మనుషులు, అనైతిక మనస్తత్వం ఉన్న మనుషులే ఇలాంటి తప్పుడు పిటిషన్లు వేస్తారని చెప్పాడు. అనైతికమైన మనుషులు, తప్పుడు మనుషులు తప్పుడు పిటిషన్లు వేస్తారు, కావలసిన జడ్జి దగ్గరికి పిటిషన్ తెప్పించుకొని తీర్పు తెప్పించుకుంటారా అని. ఇంత తీవ్రంగా అనాల్సి ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు కార్యాలయాల తరలింపు అనేది రాజధాని మార్పుకు సంబంధించి హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇంతకుముందు ఇచ్చిన తీర్పు కిందకు వస్తుంది అని చెప్పి భావిస్తే వీళ్ళు ఏం చేయాలి, పిల్ దాఖలు చేయాలి. ఒకవేళ పిల్ దాఖలు చేస్తే అది ఎక్కడికి వెళ్తుంది, ధర్మాసనం దగ్గరికి వెళ్తుంది. అలా ధర్మాసనం దగ్గరికి వెళ్తే వీళ్ళకు కావలసినట్లు తీర్పు రాదని పిల్ కాకుండా రిట్ పిటిషన్ వేశారు. తద్వారా ఆ పిటిషన్ ఎవరి ముందు విచారణకు వస్తుంది, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారి ముందుకు ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. అసలు ఇది రిట్ పిటిషన్ వేయడమే పెద్ద తప్పట, దానికి రిజిస్టర్ నంబర్ కేటాయించడం ఇంకా తప్పట, అది ఇంకా విచారణ అర్హత లేదు. దీని మీద విచారణ ఏంటి అంటున్నారు. గంటసేపు ఆయన అలాగే వాదనలు వినిపించారు, ఇంకా కంటిన్యూ చేయాలి. శుక్రవారానికి వాయిదా వేశారు విచారణను. ఇదేం వాళ్ళ వాళ్ళ నలగరికి సంబంధించిన అంశం కాదు, ప్రజలకు సంబంధించిన అంశం. అటువంటి వాళ్ళు పిల్లేయాలి, పిల్లేస్తే ధర్మాసనం ముందుకు వస్తుంది, వాళ్ళకి అది ఇష్టం లేదు, కావలసిన జడ్జి ముందుకు రావాలి, అందుకని రిట్ పిటిషన్ వేశారు. వాళ్ళ ఉద్దేశం స్పష్టమైనప్పుడు రిజిస్ట్రీ నంబర్ కేటాయించడం ఏంటి, వాళ్ళ విధంగా పిటిషన్ వేయడం ఏంటి, ఇలా కావలసినటువంటి న్యాయమూర్తి ముందుకు ఇలా పిటిషన్ తెచ్చుకొని కావలసినట్లు జడ్జిమెంట్ కావాలనుకోవడం ఏంటి అని చెప్పి ఆయన తీవ్ర అబ్జెక్షన్ చేశారు. ఇంతకుముందు కూడా వీళ్ళు ఒకసారి ఇలాగే చేస్తే అది తెలుసుకున్న ధర్మాసనం సింగిల్ జడ్జి నుంచి పిటిషన్ను ధర్మాసనం దగ్గరికి తెచ్చుకొని వాళ్ళే విచారించారు. భవిష్యత్తులో మీకు ఏదైనా రాజధాని అంశానికి సంబంధించి అభ్యంతరాలు ఉంటే మా దగ్గరికి రండి అని చెప్పి కూడా స్వేచ్ఛ ఇచ్చారు. అయినా వీళ్ళు కావాల్సిన జడ్జి దగ్గరికి రావాలని చెప్పి బిల్లు వేయకుండా రిట్ పిటిషన్ వేసి ప్రతిదీ దురుద్దేశంతోనే వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఆ దురుద్దేశానికి రిజిస్టర్ నంబర్ కేటాయించడం ఏంటి, ఇప్పుడు దీన్ని విచారించడం ఏంటి అని చూడాలి. తదుపరి మరి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు శుక్రవారం చూద్దాం.